ప్రభు పేరట మీ అందరికి షలోమ్. ఎంత బలంగా జీవిద్దామన్నా, ఎంత రోషంగా జీవిద్దామన్నా, అయ్యో కుదరదే, ఎందుకు బలహీనపరచు ఆత్మ పట్టేసింది. ఎప్పుడు చెప్తూ ఉంటా మీకు జ్ఞాపకం ఉందా, కొన్ని సందర్భాలు ఎక్కడైనా పాము కనిపించింది అనుకోండి, ఆ పాము కనిపించిన వెంటనే ఎవరైనా దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది, బుసు కొడతా ఉంటుంది. ఆ బుసలు చూసి సాధారణంగా భయపడి చచ్చిపోతారు. ఈ లోపల ఎవరో వెళ్ళి పాములు పట్టేవాడిని పిలుస్తారు, వాడు వస్తాడు. ఆ వాడు వచ్చేసరికి బుసలు కొడతా ఉంటుంది. కానీ ఆ పాములు పట్టేవాడి దగ్గర ఒక వనమూలిక ఉంటుంది, ఒక చెట్టు వేరు ఉంటుంది. ఆ వేరు చేతిలో పట్టుకొని బుసలు కొట్టే ఆ పాము దగ్గర స్లోగా ఆ వేరు చూపిస్తూ ఉంటాడు. ఆ వేరు చూపిస్తూ ఉంటే బుసు కొట్టే పాము మళ్ళీ వేరు చూపిస్తాడు, బుసు కొట్టే పాము. అయిపోయింది. ఏమైంది బుస్స? ఓ బుసలు కొట్టిన పాము కాస్త ఎందుకు తలకాయ దించేసింది? ఆ వేరు చూపిస్తే చాలు, తనకున్న పొగరు వగరు దిగిపోతుంది. మనం కూడా మందిరంలో ఏం బుసలు కొడతాంలే, మనం కూడా వాక్యం విన్నప్పుడు ఏం బుసలు కొడతాం? ప్రభువా ఇక్కడి నుంచి చూస్తూ ఉండు, ప్రభువా ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాను, దానియేలులాగా పరిశుద్ధంగా జీవిస్తా, యోసేపులాగా శరీరాన్ని జయిస్తా, చూస్తూ ఉండు ప్రభువా, అవసరమైతే సొలొమోను లాగా. ఆ తర్వాత ఏం చేస్తావు నాయన? ఆ తర్వాత 1000 మందా? దేవుని సన్నిధిలో ఓ బుసలు కొట్టేస్తూ ఉంటాం. సైతాన్ గడు చూశాను, నువ్వు కొట్టు మందిరంలో ఎన్ని బుసలు కొడతా, అన్ని బుసలు కొట్టు, నువ్వు ముందు బయటికి వస్తే నాకు తెలుసు నిన్ను ఏం చేయాలో. బయటకు వచ్చిన తర్వాత నీ సంగతి చూసుకుంటా. నువ్వు ఎంత బుసలు కొట్టినా వాడి దగ్గర తెలుసు, వాడికి తెలుసు నీ ముందు ఏది పెడితే. నీకు ఏ SMS వస్తే తెలుసు, నీ సెల్ఫోన్లో ఏం చూపిస్తే తెలుసు, నీ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేస్తే తెలుసు, నీకు ఏం చూపిస్తే ఎవరు మాట్లాడితే నీ బుస్సంతా పోతుందో సైతానికి బాగా తెలుసు. ఎంతకాలం లొంగిపోతావు ఇట్లాగా, పాపానికి లొంగిపోయేవారు, నోరు జారేవాళ్ళు, కళ్ళు జారేవాళ్ళు ఎంతకాలం నిలబడగలుగుతారు, ఎలా దేవుణ్ణి మహిమపరచగలుగుతారు? ఆమె 18 సంవత్సరాలుగా వంగిపోయిందట. అలా వంగిపోయిన స్త్రీని యేసుక్రీస్తు బలపరిచాడట, నిలబెట్టాడట. అప్పుడు బైబిల్లో ఉంది, ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. నువ్వు చక్కగా నిలబడాలి. ఏలియా బ్రతికున్నంత కాలం దేవుణ్ణి మహిమపరిచాడు, రోషం కలిగి జీవించాడు. కారణం తెలుసా? నిలబడ్డాడు. ఎప్పుడు లొంగిపోలా, ఎప్పుడు సాతానుకు లొంగిపోలా, సాతాను మనుషులకు లొంగిపోలా, పరిస్థితులకు లొంగిపోలా, రోషం కలిగి జీవించాడు. ఎలీషా కూడా అంతే, దేవుని కోసం రోషం కలిగి నిలబడ్డాడు. ఆ దేశంలో ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న తాను మాత్రం పరిస్థితులకు లొంగల, పాపానికి లొంగల, పాపిష్టి మనుషులకు లొంగల, దేవుని కొరకు రోషము కలిగి నిలబడ్డాడు. ఈరోజు దేవుని కొరకు నిలబడేవాళ్ళు కావాలి. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం నాయన. మేము చక్కగా నిలబడితే తప్ప నిన్ను మేము మహిమపరచలేము. అనేక సందర్భాల్లో అనేక పాపిష్టి వాటికి లొంగిపోతున్నావు నాయన, వంగిపోతున్నాం ప్రభువా. నీ సన్నిధులు ఎంత రోషంగా నిలబడినా, రోషంగా ప్రార్థించినా, పాటలు పాడినా, అయ్యో సైతాను ఏదో ఒక శోధన మాకు చూపిస్తే అప్పటిదాకా ఉన్న ఆత్మీయత రోషము ఎందుకో నాయన వంగిపోతుందయ్యా, లొంగిపోతున్నాం నాయన. క్షమించండి. ఇట్టి బలహీనపరచు ఆత్మ నుండి మమ్మలను విడిపించి నాయన నిన్ను నిత్యము మహిమపరిచే చక్కగా నిలబడే ఏలియా వలె, ఎలీషా వలె నీ కొరకు రోషం కలిగి పాపిష్టి మనుషుల మధ్య
అసలైన క్రైస్తవులుగా మేము మా ఉద్యోగం చేసే చోట, పనిచేసే చోట, నివసిస్తున్న చోట, చదువుకుంటున్న చోట నిలబడులాగున సహాయం చేయండి. అట్టి కృప మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.